నమస్కారం. ఈఈ న్యూస్ కి స్వాగతం. రాజానగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జక్కంపూడి రాజా రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి నుంచి ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలోని నియోజకవర్గ పరిధిలో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రాజమండ్రిలో దాదాపు 40 సంవత్సరాలుగా కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు ఆసుపత్రిలో 100 పడకలు ఏర్పాటు చేసి కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ ఆర్ఎంఓ గారు కానీ ఇతర వైద్య బృందం అంతా కలిసి మరి వాళ్ళు కూడా ముందుకు రావడం, మరి రాజమండ్రిలో ఇప్పుడు ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్కి మరొక 100 బెడ్స్ని మరి ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా మరి రేపు మరొక 2-3 రోజుల్లో స్టార్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ టీం అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం ముందుకొచ్చినట్టు. ఎందుకంటే ఇవాళ నిజంగా వాళ్ళు కూడా వారి కుటుంబాలను కానీ వారి ప్రాణాలను కానీ పణంగా పెట్టి ఇవాళ ప్రజల కోసం ధైర్యం చేసి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి కూడా మరి తొందరలో ఇప్పటికే కొత్త భవనాలని నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. తొందరలో వాటిని కూడా తొందరగా సత్వరమే పూర్తి చేసినట్లయితే కనుక ఖచ్చితంగా కార్మికులకు కానీ అందరికీ కూడా వైద్యం పరంగా మంచి ఒక క్వాలిటీ వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది అనేటువంటి నమ్మకం కూడా మళ్ళీ అందరిలో ఉంది. డాక్టర్స్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి అదే ఆరోగ్యశ్రీని ఈ ఈఎస్ఐ హాస్పిటల్కి కూడా వర్తించేటట్టుగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ హాస్పిటల్లో ఇప్పుడు పనిచేసేటటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అలాగే వైద్యులు ఎవరైతే డాక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా కొంతమేరకు ప్రోత్సాహాన్ని అందించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కొంత ఇన్సెంటివ్స్ ఏవైతే వస్తాయో ఆరోగ్యశ్రీ ద్వారా వాటి ద్వారా డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంత ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. అంతేకాకుండా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుంటున్నటువంటి కారణంగా హాస్పిటల్ మేనేజ్మెంట్కి కూడా కొంత ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ పూర్తయితే కనుక మరి ఖచ్చితంగా ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ నుంచి కూడా కొంత డబ్బులు హాస్పిటల్కి వస్తాయో మరి ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. మరి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కానీ అలాగే ఆరోగ్యశ్రీ సీఈఓ గారి దృష్టికి కానీ ఈ అంశాన్ని కూడా తీసుకెళ్ళి తొందరలోనే ఈ హాస్పిటల్ని ఈఎస్ఐ హాస్పిటల్ని కూడా ఆరోగ్యశ్రీలో ఎన్పానల్మెంట్ జరిగేటట్టుగా కూడా చూస్తాం. అట్లీస్ట్ పర్మనెంట్గా కాకపోయినా టెంపరీగానైనా అయ్యేటట్టుగా ఈ కోవిడ్ పేషెంట్స్ వరకు ట్రీట్ చేసేటటువంటి దానికైనా అట్లీస్ట్ దాని వరకునైనా ఆరోగ్యశ్రీలో ఎన్పానల్మెంట్ అయ్యేటట్టుగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.